ఫ్రెండ్స్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీకాంత్ కన్నెదారి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు యమహా కంపెనీ నుంచి FZ-S వర్జన్ 3.0 డీలక్స్ వర్జన్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. సో బైక్ మీరు చూస్తున్నట్టుగైతే మనమైతే మాత్రం గ్లాసీ బ్లాక్ కలర్ అయితే చూస్తున్నాం అన్నమాట. సో దీంట్లో ఇది కాకుండా ఇంకో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకు వచ్చేసరికి మెజెస్టీ రెడ్ ఒకటి వస్తుంది, దీంట్లో మనకి సీట్ వచ్చేసరికి మెరూన్ కలర్లో కనిపిస్తుంటే, వీల్స్ వచ్చేసరికి గోల్డెన్ ఫ్రేమ్ వీల్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి గ్రే ఉంది, గ్రే కలర్కి వచ్చేసరికి వీల్స్ బ్లూ కలర్లో లభిస్తాయి. సో మనకి ఈ 3 కలర్స్ అయితే మాత్రం డీలక్స్ వర్జన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ లాస్ట్ వర్జన్ FZ-కి అలాగే ఈ డీలక్స్ వర్జన్ FZ-కి మధ్య మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి, అవేంటనేది మనం వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నేను వచ్చేసరికి శ్రీ విష్ణు యమహా షోరూమ్ నుంచి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ షోరూంలో మనకి అతి తక్కువ ధరలకి ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే మాత్రం లభిస్తున్నాయి. నేను కంపేర్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీని అడ్రస్ వచ్చేసరికి సౌత్ బైపాస్ రోడ్డు, మంగమూరు రోడ్ జంక్షన్, ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఒంగోలు అన్నమాట. మీకు కాంటాక్ట్ నెంబర్లు అయితే డిస్ప్లే అవుతున్నాయి. అలాగే వీళ్ళు ఫ్రీ హెల్మెట్, ఫ్రీ బైక్ కవర్ యాక్సెసరీస్ సంథింగ్ అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే అక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి, అది తక్కువ ధరలకు అయితే లభిస్తున్నాయి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టుగైతే FZ లోగో వచ్చేసరికి ఈ డీలక్స్ వర్జన్లో 3D FZ లోగో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందని చెప్పాలి, లుక్ ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పెరిగిందని చెప్పాలి. ఇది ఒక మంచి విషయం. ఇక FZ బైక్కి ట్యాంక్ కౌల్స్ అనేవి అదనపు అట్రాక్షన్ అని చెప్పాలి. ఒక బోల్డ్ ట్యాంకు, మనకి ఎక్స్టెన్షన్స్ ఎదురుగా హెడ్ ల్యాంప్ పక్కన ఉన్నటువంటి ఆ క్రోమ్ ఫినిషింగ్, ఒక ప్రీమియం స్టైల్ ఆఫ్ FZ అయితే మనకు చూపిస్తుంది. ఈ డీలక్స్ వర్జన్లో లుకింగ్ అయితే మాత్రం చాలా బాగుండే విధంగా అయితే మాత్రం తీర్చిదిద్దారు. అలాగే మనకి ఫ్రంట్లో అలాయ్ వీలు, బ్యాక్ సైడ్ అలాయ్ వీల్స్ రెండు కూడా మనకి గోల్డ్ ఫ్రేమ్డ్ అలాయ్ వీల్స్ ఇవ్వడం వల్ల ఒక ప్రీమియం బైక్ని చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఈ బైక్ యొక్క డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే లభిస్తుంది. సో మనకి దీంట్లోనే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటరు, ఆర్పిఎం మీటర్ మొత్తం కూడా మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి న్యూట్రల్ సింబలు, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైటు, ఏబిఎస్ లైటు, అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్, హై బీమ్, లో బీమ్కి సపరేట్గా అయితే మాత్రం మనకి లైట్స్ రూపంలో బ్లింక్ అయ్యే విధంగా అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ బైక్లో మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ వచ్చేసరికి ఫుల్లీ ఎల్ఈడి టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. కింద సైడ్న మనకి పైలట్ ల్యాంప్ అయితే ఉంది, అది హాలోజన్ బల్బ్లోనే ఉంది. సో మనకి డిఆర్ఎల్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి చాలా బ్రైట్నెస్గా ఉంది. సో మనకి హై బీమ్, లో బీమ్కి పైన సపరేట్గా పోర్షన్ అయితే ఇచ్చారు. డే టైంలోనే దీని బ్రైట్నెస్ అనేది మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి, చాలా బ్రైట్నెస్ ఉంది ఎల్ఈడి మాత్రం. సో నైట్ టైం విజిబిలిటీ ఇంకా బాగుంటుంది. అలాగే మనకి ఫ్రంట్లో వైజర్ అయితే మాత్రం ఎక్కువగా అయితే లేదు. సో దాని మీద మనకి యమహా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మనకి హాలోజన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కనుక చూసుకున్నట్లయితే పాత FZ ఇది వచ్చేసరికి హాలోజన్ బల్బ్ ఉండేది. సో మనకి దీంట్లో ఎల్ఈడి ఇచ్చారు, ఇది కొంచెం MT15 రేంజ్లో అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. సో ఎల్ఈడి అయితే మాత్రం చూడటానికి చాలా బాగుంది బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వైజ్ చూసుకున్నట్లయితే. ఇక్కడ చేంజ్ చేయడం డీలక్స్ వర్జన్లో నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ వచ్చేసరికి హాలోజనే బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా వీళ్ళేం స్కిప్ చేయలేదు. సో సైడ్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ నుంచి చూసినట్లయితే మనకి లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. సో మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే మాత్రం బ్రైట్నెస్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాలి. ఇక ఈ డీలక్స్ వర్జన్లో మనకి కొత్తగా కనిపించేది ఫ్రంట్ టు బ్యాక్ అలాయ్ వీల్స్ అన్నమాట. ఇవి గోల్డెన్ కలర్స్లో ఉండటం చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ బైక్కి ఎక్స్ట్రా అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఈ అలాయ్ వీల్స్ అని చెప్పాలి. ఇవైతే మాత్రం చూడటానికి లుక్ మాత్రం చాలా పెంచాయని చెప్పాలి. ఫ్రంట్ వీల్ వచ్చేసరికి 100/80/70 నుంచి ట్యూబ్లెస్ టైరు, ఇది మనకి ఫ్రంట్లో ఏబిఎస్తో వస్తుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ అయితే మనకు లభిస్తుంది. అలాగే సైడు మనకి యమహా బ్రాండింగ్ అయితే మాత్రం స్టిక్కరింగ్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ బ్రేక్ మనకి ఇది వచ్చేసరికి బేబ్రీ క్యాలిపర్స్ తోటి వస్తుంది, ఒక మంచి క్వాలిటీ బ్రేకింగ్ అని చెప్పాలి. అలాగే మనకి ఫ్రంట్లో ఇది డిస్క్ కూడా చాలా విడ్తీగా ఉంది. అలాగే ఏబిఎస్ రూపంలో దీనికి ఒక మంచి బ్రేకింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం కనబరిచేటట్టు ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ వీల్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసరికి 140/60/70 నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది, చాలా విడ్తి టైర్ అన్నమాట. ఒక మంచి రోడ్ స్టెబిలిటీ, రోడ్ గ్రిప్ అయితే కలిగి ఉంది. సో ఎవరైతే రైడర్స్ కొంచెం లాంగ్ రైడ్స్ వెళ్తారో వాళ్ళకైతే ఒక మంచి స్టెబిలిటీ వైజ్ ఈ బ్యాక్ సైడ్ టైర్ అయితే మాత్రం అందివ్వగలదు. ఇంకో విషయం చెప్పాలి, మనకి రిఫైన్మెంట్ ఇంజిన్ అయితే కలిగి ఉందన్నమాట FZ 150cc లో. సో మనకి దీంట్లో మనం ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏదైతే హై స్పీడ్ వద్ద షేకింగ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వైబ్రేషన్స్ అస్సలు ఉండవన్నమాట, చాలా స్మూత్గా ఉంటుంది. నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే పర్సనల్గా నాకు అనిపించిన ఫీలింగ్ అది. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా 150cc లో బైక్ కావాలి, అది కూడా మనకి కొంచెం ప్రీమియం స్టైల్లో కొంచెం కొత్తగా ఉండాలి, అలాగే కొంచెం స్పోర్ట్స్ టైప్లో ఉండాలి అనుకుంటే మాత్రం, అలాగే ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా ఉండాలంటే మాత్రం
యమహా ఎఫ్జెడ్ డీలక్స్ వర్జన్ అనేది ఒక బెస్ట్ ఆప్షను. ఫ్రెండ్స్, ఇక బైక్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే దీంట్లో మనకి ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ 2-వాల్వ్ ఇంజిన్ అయితే ఉంది. టెక్నికల్గా ఇది 149cc ఇంజిన్ అయితే కలిగి ఉంది. దీంట్లో మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 12.4 PS ఉంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 13.3 Nm టార్క్ ఉంది. పవర్ కంటే కూడా టార్కే ఎక్కువ ఉంది. సో లో గియర్ ఎండింగ్ దగ్గర, లో గియర్ షిఫ్టింగ్ దగ్గర దీని పవర్ మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఇనీషియల్ పికప్ అనేది ఎక్కువగా ఉంటుంది లో గియర్ షిఫ్టింగ్ దగ్గర. ఒకసారి మనం ఇంజన్ సౌండ్ అండ్ ఎగ్జాస్టర్ బీట్ విందాం. ఫ్రెండ్స్, దీంట్లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. సింగిల్ లివర్ గేర్ అయితే మాత్రం మనకైతే కనిపిస్తూ ఉందన్నమాట. సో మనకి ఒక స్మూత్ గేర్ షిఫ్టింగ్ అయితే మాత్రం మనం ఎఫ్జెడ్ డీలక్స్ వర్జన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇది సైడ్ స్టాండ్ ఆటో కటాఫ్ ఫీచర్ తోటి వస్తుంది. మీరు కనుక సైడ్ స్టాండ్ వేసుకున్నట్లయితే ఇంజిన్ అనేది అంతే స్టార్ట్ అవ్వదు, మళ్ళీ సైడ్ స్టాండ్ తీసినప్పుడే స్టార్ట్ అవుతుంది. కనెక్షన్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మనకి ఇది వచ్చేసరికి 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుంది. 7-స్టెప్ అడ్జస్టబుల్ అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. మీకు గనక ఏదైతే సస్పెన్షన్ కనుక హార్డ్గా అనిపించినప్పుడు దీన్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే 7-స్టెప్ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే కంప్రెస్ అవుతుంది, అప్పుడు మీకు ఆ ప్లే అనేది బెటర్ సస్పెన్షన్ అయితే మాత్రం దొరుకుతుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ, ఫ్రేమ్ సిస్టమ్ కూడా చాలా టిపికల్గా చాలా బాగుందని చెప్పాలి. సో అలాగే మనకి ఫైబర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హార్డ్ ప్లాస్టిక్ అనేది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. సో ఈ డీలక్స్ వర్జన్లో ఈ గ్లాసీ బ్లాక్ ఏదైతే ఉందో లుక్ వైజ్ చాలా బాగుంది. అలాగే ఎఫ్జెడ్లో మనకి అదనపు అట్రాక్షన్ వచ్చేసరికి మేజర్లీ ట్యాంక్ అన్నమాట. ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది చూడటానికి లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. సో మనం బైక్ తోలుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఏదైతే ఈ ఎఫ్జెడ్ ట్యాంక్ ఉందో దీనికోసం సపరేట్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఉన్నారు. సో మనకి ఏదైతే కీ ఏదైతే ఉందో మనకి ఇగ్నిషన్ అనేది ట్యాంక్ మీద ఇచ్చారు. ఈ కీ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో మనకి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో దాని చుట్టూతా మాత్రం ఫైబర్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఏదైతే ఫ్యూయల్ క్యాప్ ఉందో అది వచ్చేసరికి రిమూవర్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఎఫ్జెడ్లో హ్యాండ్లింగ్ చూసుకున్నట్టుగైతే ఒక సింగిల్ పీస్ హ్యాండిల్ బారు, వైడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి స్విచ్చెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం యమహా ఎక్కడ కూడా రాజీ పడలేదు, చాలా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేసిందని చెప్పాలి. సో మనకి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి చాలా వైడ్ ఉండటం వల్ల ఒక కాన్ఫిడెంట్ రైడు, అలాగే ఒక కాన్ఫిడెంట్ టర్నింగ్ అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. సో మనకి రైట్ సైడ్న ఇంజన్ క్విల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద వచ్చేసరికి మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇక ఫైనల్గా సీట్ అండ్ కంఫర్ట్ విషయం చూసుకున్నట్లయితే మినిమం 5.5 ఉండే వాళ్ళు దీన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఈ డీలక్స్ వర్జన్లో మనకి కలర్ఫుల్ సీట్లు అయితే మనం చూడొచ్చు. బండికి తగ్గట్టు దానికి ఆపోజిట్ కలర్ అయితే మాత్రం దీనికి యాడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. లుక్ వైజ్ చూసుకున్నట్లయితే సీట్ కూడా మనకి లుక్ వైజ్ చాలా బాగుందని చెప్పాలి. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి గ్రాబ్ రైల్ కూడా చాలా కంఫర్టబుల్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ పర్టికులర్గా ఫ్యామిలీస్ కోసం అయితే మాత్రం చాలా బాగుంటుంది. లేడీస్ బ్యాక్ సైడ్ కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉండేటచ్చు. ఒక ఫ్లాట్ సీట్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క ప్రైజు మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 ఉంది. సో లైఫ్ ఇన్సూరెన్స్, ట్యాక్సులు, అలాగే మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాక్సరీస్ అన్నీ కలుపుకొని 1,45,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు మధ్యలో అయితే మాత్రం దీని ఆన్ రోడ్ ప్రైస్ మేబీ ఉండొచ్చు. నేనైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. సో మీరు దగ్గరలో ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళైతే శ్రీ విష్ణు యమహా షోరూమ్ అయితే విజిట్ చేయండి. అక్కడైతే మాత్రం అతి తక్కువ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే ఉన్నాయని అంటున్నారు. కాంటాక్ట్ నెంబర్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే మనకి వీడియో స్టార్టింగ్లో మాత్రం నేనైతే ఇచ్చాను. సో దీని మైలేజ్ వచ్చేసరికి 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్య మైలేజ్ అయితే లభిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రైడ్ రివ్యూ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.